మీరేమో టిఆర్ఎస్ కు బీజేపీకి మధ్య పోటీ అని మీరు అంటున్నారు. నేనేమంటున్నా అంటే రైతు బంధుకు రైతు ద్రోహికి మధ్య పోటీ, కార్మిక బంధుకు కార్మిక ద్రోహులకు పోటీ. రైతు బంధు గెలవాలన్నా రైతు ద్రోహులు గెలవాలన్నా, కార్మిక బంధువులు గెలవాలన్నా కార్మిక ద్రోహులు గెలవాలన్నా ఇవాళ మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటున్నా ఈ మాట, ఇవాళ కేసీఆర్ గారు టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుకు రైతు బంధు వచ్చింది, రైతు బీమా వచ్చింది, 24 గంటల ఉచిత కరెంట్ వచ్చింది, కాళేశ్వరం నీళ్లు వచ్చింది, పండిన పంట అంతా కొంటున్నది. ఇలా రైతు బతుకు భరోసానిచ్చింది కేసీఆర్. మరి ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ ఏమిచ్చింది? మార్కెట్ యార్డు రద్దు, డీజిల్ ధర పెంచడం. పోయిన వారకాలం ఎకరానికి 3000 రూపాయలు దుంతే ఈ వారకాలాన్ని 5000 6000 రూపాయలకి అయింది ట్రాక్టర్ కిరాయి. అయిందా? 5000 అయింది. ఒక ఏడాది 2000 పెంచింది. ఎవరా పుణ్యం అది? బీజేపీల పుణ్యం. సో డీజిల్ ధర పెరగడం వల్ల రైతు మీద భారం పడ్డది. మార్కెట్లు రద్దు, ఎరువుల ధరలు పెంచుతాయి. ఇదే నవాలు చెప్పింది. మరి వాళ్ళు రైతు బంధు అయితే రావాలి, వాళ్ళు రైతు ద్రోహులు. ఇవాళ ఢిల్లీలో ఏడాదికే రైతులు ధర్నాలు చేస్తా ఉంటే తలలు వలగొడుతున్నారు. ముళ్ళ కంచెలు పెట్టినది బీజేపీ. రైతులు రాకుండా రోడ్ల మీద మేకలు కూర్చింది, మొత్తం మొరలు పెట్టింది. మొరలు పెట్టి రైతులను ధర్నాలు చేయకుండా రోడ్డు మీదకి రాకుండా బుల్లెట్లతో కొడుతున్నారు. రబ్బర్ బుల్లెట్లతోని బాష్పవాయు గోళాలతో కొడుతున్నారు. రైతుల తలలు వెలగొడుతున్నారు. ఏమడిగిండు రైతులు? మాకు మద్దతు ధర ఉండాలి అన్నారు, మాకు మార్కెట్లు ఉండాలి అన్నారు, రైతుకు భరోసా కావాలని అడుగుతున్నారు. మరి అలా రైతులను మార్కెట్లు తీసేసి ఎరువుల ధరలు పెంచి రైతులకు బాయిల కాడ బోర్ల కాడ కరెంటు మీటర్లు పెట్టి ఎంత కరెంటు వాడినవో లెక్క పెట్టు అంటూ మరి ఆ పని చేస్తే మన రైతు బతుకుతారా? కేసీఆర్ ఏమో బాయిల కాడ మీటర్ వద్దు, బోర్ల కాడ మీటర్ వద్దు, ఫ్రీగా. బీజేపీ వాళ్ళు ఏమో మీటర్లు పెట్టు, ఎంత కాల్సిందో లెక్క పెట్టు అంటూ. మరి మీటర్లు పెట్టుకుందామా? ఫ్రీగా కరెంట్ ఇచ్చిన వాళ్ళు తిక్కుందామా? ఎరువుల ధరలు పెంచిన వాళ్ళ తిక్కుందామా? రైతు బంధు ఇచ్చిన కేసీఆర్ తిక్కుందామా? డీజిల్ ధరలు పెంచిన వాళ్ళ తిక్కుందామా? రైతుకు ఎకరం కేసీఆర్ తిక్కుందామా? ఇది మీ కళ్ళ ముందున్నది. అంటే ఇప్పుడు రైతు బంధు ఎవరు, రైతు ద్రోహులు ఎవరు? రైతు బంధువులు ఎవరు, రైతుకు ద్రోహులు ఎవరు? టిఆర్ఎస్ ఏమో రైతులకు సాయం చేసిన పార్టీ, బీజేపీ ఏమో రైతులకు ద్రోహం చేసిన పార్టీ. మరి ఎడువైపు ఉండాలని ఒక్కసారి ఆలోచించాలి. ఇలా బీజేపీ పరిపాలించే గుజరాత్ లో బీజేపీ ఇలా కేంద్రంలో తెచ్చిన చట్టాలు ఏందో తెలుసా మీకు? 12 గంటలు పనిచేయాలన్న కార్యక్రమం. 12 గంటలు పనిచేసేంత ఉన్న అదైపోయినాడు. ఈ ఎరువుల తిండి తిన్నాక మనిషి ఇప్పుడు 12 గంటలు పనిచేయగలుగుతాడు అమ్మా కార్మికుడు? ఇలా తెలంగాణ గవర్నమెంట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఏమో 8 గంటలు 12 గంటలు చెప్పింది. 8 దాటితే గంటకు ఓటీ ఇవ్వాలనుకుంటున్నాం మనం. ఎవరైనా శక్తి ఉన్న వాళ్ళు చేసుకుంటే ఓటీ ఇవ్యాలని మనం అంటున్నాం. ఇప్పుడు వాళ్ళేమో 12 గంటల చట్టం తెచ్చారు. మరి 12 గంటలు కార్మికులు పనిచేసే చట్టం తెలంగాణలో తెచ్చుకోవాలా మనం? వద్దు కదా, వద్దు కదా. మరి బీజేపీ వాళ్ళు వస్తే 12 గంటలు పనిచేయబెట్టారు మనం. బీజేపీకి పోయామంటే 12 గంటలు మేము కార్మికులం పనిచేస్తామని ఒప్పుకున్నట్టు జాగ్రత్త. పెంచిన డీజిల్ ధరకు మనం ఒప్పుకున్నట్టు అవుతుంది. ఈ మార్కెట్ యార్డ్ను రద్దు చేయడాన్ని ఒప్పుకున్నట్టు అవుతుంది. దయచేసి కార్మికులు రైతు సోదరులు ఆలోచించారు. ఈ పోటీ రైతు బాంధవులకు రైతు ద్రోహులకు, కార్మిక బంధువులకు కార్మిక ద్రోహులకు మధ్య పోటీ జరుగుతుంది. బాగా ఆలోచించారు. ఇలా టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కళ్యాణ లక్ష్మి పథకం తెచ్చింది, కేసీఆర్ కిట్ పథకం తెచ్చింది, ఇవాళ ఆసరా పెన్షన్ తెచ్చి 2016 రూపాయల పెన్షన్ తెచ్చే కార్యక్రమం తెచ్చుకున్నాం. ఇలా ఒకటి ఒకటి మనం పేదలకు సాయం చేసుకుంటూ ముందుకు పోతున్నాం. మరి మీరు కూడా కార్మికులుగా దయచేసి మీకు కావాలి ఇల్లు కావాలి, మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి. మీకు ఒకటి ఆలోచించారు ముఖ్యమంత్రి గారు, మా అందరికీ మంత్రికి మనిషికి 4000 ఇల్లు ఇచ్చారు. నాకు 4000 ఇచ్చారు, ఈటల రాజు 4000 ఇచ్చారు, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఉంటుండే ఇప్పుడు స్పీకర్, వారికి 4000 ఇల్లు ఇచ్చింది. విన్నారా?
అట్లా తుమ్మనాయేశ్వరరావు గారు 4000 ఇల్లు ఇచ్చాడు అందరికి మనిషికి 4000 ఇల్లు ఇచ్చాడు జగదీష్ రెడ్డి గారికి ఇచ్చింది అందరికి ఇచ్చాడు మరి ఎవరు కట్టిండ్రు ఎవరు కట్టలే మీకు తెలవాలి కదా స్పీకర్ గారు బాన్సువాడలో మీకు అమాలిని దోస్తు కదా ఫోన్ చేసి అడుగు ఆడ ఇల్లు కట్టిండ్రా కట్టలేదా మీ అమాలిలకు ఇల్లు వచ్చినే రాలేదా అడుగు 4000 ఇల్లు కట్టిండ్రు అక్కడ బాన్సువాడలో 4000 మంది ఇళ్లకు దొలిదు నా దగ్గర నేను 3600 ఇల్లు కట్టినా ఇళ్లకు దొల్లే మామూలు మా తుమ్మనాయేశ్వరరావు గారు మాజీ మంత్రి ఆయన 3000 ఇల్లు కట్టిండు ఇళ్లకు దొలిండు శ్రీనివాస్ గౌడ్ మంత్రి గారు 3200 ఇల్లు కట్టిండు ఇళ్లకు దొలిండు ఈ పక్కన ధర్మారెడ్డి ఎమ్మెల్యే కూడా 1000 ఇల్లు కట్టిండు ఇళ్లకు దొలిండు పరకాల మరి మన జమ్మికుంటంలో మన హుజూరాబాద్ తాలూకాలో ఒక్క ఇల్లు అయినా పూర్తయిందా ఒక్కరికన్నా ఇల్లు వచ్చిందా గృహప్రవేశం అయినాడే ఒకటన్నా అరే మాట మాట్లాడితే ఆత్మగౌరవం అంటే ఏంటి 4000 ని కేసీఆర్ 7 ఏళ్ల కింద ఇల్లు ఇచ్చిండు 7 ఏళ్లలో 4000 ఇల్లు కట్టి మిమ్మల్ని ఇళ్లలో దోల్తే ఓ 4000 మంది ఆత్మగౌరవంతో బతకపోరా ఇల్లు కట్టకపోయి మరి ఆలోచించావు నువ్వు 7 ఏళ్లు మంత్రిగా ఉండే ఒక ఇల్లు కట్టలే ఇప్పుడు నేను బీజేపీకి పోటీ చేస్తున్నా నన్ను చూసి ఓట్లేయండి సరే మంచి మరి 7 ఏళ్లలో ఒక ఇల్లు కట్టిన రాజేందర్ గారు రేపు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఒకవేళ గెలిచే సవాలు లేదు మీరందరూ నాకు ఎట్లా గెలుస్తుంది కానీ మీకు మనసుని బట్టి నీకు చెప్తున్నా ఒకవేళ గెలిస్తే ఇల్లు కట్టగలుగుతాడా మంత్రికి ఉండినాడే కట్టలేని మీరు రేపు ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా మా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఒక్క ఇల్లైనా కట్టగలుగుతారా అని నేను అంటా మరి ఉండే చేయడం ఇప్పుడు గెలితే గిట్ట మంత్రి లేదు నాదే సవాల లేదు ఎందుకు చేరిండే బీజేపీ పార్టీలో ఎందుకు నాకు వినబడలేదు బీజేపీ పార్టీలో ఎందుకు చేరినారు మరి బీజేపీతో మాకు ఏమైనా లాభం ఉన్నదా బండి సంజయ్ గారిని మీరు గెలిచింది ఇక్కడ ఈ 2-3 ఏళ్ల మీరు అన్ని ఊర్లలో ఇక్కడ ఏదన్నా ఒక ఊర్లో బండి సంజయ్ గారు ఒక 10 లక్షల రూపాయలు మాకు శాంక్షన్ చేసిండు పలాంటి పని చేసిండు అని ఒక్క చెప్తా కదా నేను 1,50,000 మరి సంజయ్ గారు చేయనప్పుడు రేపు బీజేపీకి వెళ్ళి రాజేందర్ గారు గెలిస్తే పని ఎట్లయితుంది మనకి ఎందుకు మనకి ఖరారు చేసుకోవాలి మీరు ఆలోచించా ఏమవసరం వచ్చింది మనకి టీఆర్ఎస్ వాళ్ళు మనం ఏం చెప్తున్నాం అయ్యా బాబు రైతు రుణమాఫీ 50,000 దాకా చేసినాం మిగతాది కూడా మిత్తితో సహా 1,00,000 రూపాయల దాకా గ్యారంటీగా చేస్తాం మా జిమ్మెదారు అంటున్నారు ఇవ 24 గంటల కరెంట్ ఇచ్చినాం రైతు బంద్ ఇచ్చినాం రైతు బీమా ఇచ్చినాం కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం కేసీఆర్ కిట్ ఇచ్చినాం ఏదో 10 పనులు చేసినాం ఇంకొకటో రెండో బాకీలో జర కరోనా వచ్చి తిప్పలేదు ఎవరి ఇంకెడుకు జాగ్రత్త వాళ్ళకి ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా చేస్తామని చెప్తున్నా మరి బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారు బాబు వాళ్ళు కూడా ఇచ్చింది కదనే ఇయ్యలేదు వాళ్ళు కొన్ని ఇచ్చింది మనకి ఎందుకు ఇయ్యలేదు అరే పెట్రోల్ 105 రూపాయలు డీజిల్ 100 రూపాయలు ఇయ్యలేదా గ్యాస్ సిలిండర్ ధర 950 రూపాయలు ఇయ్యలేదా రైల్వే స్టేషన్లు అమ్ముతలేమా అమ్మకాలు పెట్టినా లేదా రైల్వే స్టేషన్ అమ్మకాన్ని పెట్టిండ్రు నౌకాశ్రయాలు అమ్మకానికి పెట్టిండ్రు రోడ్లు కుదబెట్టమంటున్నారు అవునా కదా ఎల్ఐసిని అమ్మకానికి పెట్టిండ్రు మొత్తం అమ్ముతురా లేరా రైళ్లు రోడ్లు విమానాశ్రయాలు నౌకాశ్రయాలు ఎల్ఐసి విశాఖ ఉప్పు ప్రభుత్వ రంగ సంస్థలు ఒకటొకటి అన్ని అమ్మకానికి బిఎస్ఎన్ఎల్ అయితే మొత్తానికి అమ్మిండ్రు రిలయన్స్ ఫోన్లు వచ్చినాయి బిఎస్ఎన్ఎల్ ఫోన్ ఉందా ఇప్పుడు అంత రిలయన్స్ 50,000 మందిని బిఎస్ఎన్ఎల్ ఉద్యోగాలు మరి ఎడు దిక్కుండాలి అమెటోలో దిక్కుండాలా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి సబ్స్టేషన్లు కట్టి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కట్టి ఈ తెలంగాణని ఎంత బాగా అభివృద్ధి చేసే దిక్కుండాలా కటిటో దిక్కుందామా అమెటోలో దిక్కుండా కేసీఆర్ ఏమో కాళేశ్వరం కట్టబట్టే రిజర్వాయర్లు కట్టబట్టే సబ్స్టేషన్లు కట్టబట్టే రోడ్లు కట్టబట్టే దవాఖానాలు కట్టబట్టే కట్టేటోళ్ళేమో కేసీఆర్ అమ్మేటోళ్ళేమో బీజేపీ మరి ఎటుందాం మనం ఆలోచించండి హలో పీపుల్ నేను మీ గాయత్రి గుప్తా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ వెరీ ఇంట్రెస్టింగ్
సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ ఇచ్చాక. హాయ్ హలో నమస్తే, ఇట్స్ మీ మాధవీలత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ.